నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మిదుర్గప్రసాద్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య గరంగరంగా వాదన జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులపై సెటర్లు విసిరారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినడానికి కూడా బీఆర్ఎస్ ఇష్టపడడం లేదని కానీ ఆయన హయంలోనే హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ప్రమాణం చేశారని రేవంత్ గుర్తు చేశారు దీనికి హరీష్ రావు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అసలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది తమ పార్టీ అని చెప్పారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయిన కాంగ్రెస్కి జీవం పోసింది తమ పార్టీ అని హరీష్ రావు చెప్పారు అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోదానుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో విషయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వారు మాట్లాడినారు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను ఆ రోజు నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తి శేషులు వెంకటస్వామి గారు గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు నేను ఆ చర్చల్లో ఉన్నాను